The Seed of Truth, Class 4, Unit 6, Part 1. The Seed of Truth. Vidyadhara was the king of Gandhara. He was a just and wise king. The king was fond of gardening. He spent a lot of time in gardening. The king did not have children. As the king grew older, Everyone got more and more worried. Who would take over the kingdom after him? To find a successor, the king thought of an idea. He decided to distribute some seeds to all the children in the country. The child who grows the biggest, healthiest plant will become the prince or the princess. They can take three months for comprehensive questions what was the name of the king king peru enti vidyadhara was the name of the king king peru vidyadhara who was the king of gandhara gandhara ki

ఎవరు తెలివైన సరైనటువంటి వాడు విద్యాధర వాజ్ జస్ట్ అండ్ వైజ్ కింగ్ వాట్ వాజ్ ద కింగ్ ఫాండ్ ఆఫ్ రాజుకి ఇష్టమైనటువంటిది ఏది ఏ పని అంటే అతనికి బాగా ఇష్టం ద కింగ్ వాజ్ ఫాండ్ ఆఫ్ గార్డెనింగ్ గార్డెనింగ్ అంటే ఇష్టం వీ డిడ్ ద కింగ్ స్పెండ్ హిస్ టైమ్ రాజు ఎక్కువ సమయము ఎక్కడ గడిపేవాడు ద కింగ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గార్డెనింగ్ తోటపనిలో ఎక్కువ సమయాన్ని వెచ్చించేవాడు అంటే అక్కడ గడిపేవాడు అనమాట డిడ్ ద కింగ్ హ్యావ్ చిల్డ్రన్ రాజుకి పిల్లలు ఉన్నారా నో ద కింగ్ ఇన్ హ్యావ్ చిల్డ్రన్ రాజుకి పిల్లలు లేరు వై డి ఎవరీవన్ వర్రీ అందరూ ఎందుకు ఆందోళన చెందుతున్నారు బికాస్ హూ వుడ్ టేక్ ఓవర్ ద కింగ్డమ్ ఆఫ్టర్ హిమ్ రాజుకి పిల్లలు లేరు కదా అతని తర్వాత ఆ రాజ్యాన్ని ఎవరు చూస్తారు ఎవరు పరిపాలిస్తారు అని వర్రీ అనమాట వట్ డిడ్ హీ డిసైడ్ టుడు అతను ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు హీ డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ ద సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సీడ్స్ ఇవ్వాలనుకున్నాడు విత్తనాలు ఇవ్వాలనుకున్నాడు టు డిస్ట్రిబ్యూట్ ద సీడ్స్ సీడ్స్ ఎవరికి పంచాలనుకున్నాడు అతను హీ డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ ద సీడ్స్ టు ద చిల్డ్రన్ పిల్లలకి ఆ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆ విత్తనాలు ఇవ్వాలనుకున్నాడు హూ విల్ బికమ్ ద ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ ఆ రాజ్యానికి యువరాజ్ కానీ యువరాణి కానీ ఎవరు అవుతారు ద చైల్డ్ హూ గ్రోస్ ద బిగ్గెస్ట్ హెల్దియెస్ట్ ప్లాంట్ విల్ బికమ్ ద ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ ఎవరైతే అతనిచ్చినటువంటి విత్తనాన్ని బాగా పెద్దదిగా ఆరోగ్యవంతంగా ఉండేటువంటి మొక్కగా పెంచుతారో వాళ్ళు యువరాజు కానీ లేదా యువరాణి కానీ అవుతారు అన్నమాట హౌ మచ్ టైం డిడ్ దే టేక్ ఎంత టైం తీసుకోవచ్చు వాళ్ళు ఆ మొక్కల్ని పెంచడానికి దే కెన్ టేక్ త్రీ మంత్స్ ఫర్ ఇట్ వాళ్ళు మూడు నెలల సమయాన్ని